అరువెళ్ళు చూడా తమ్ముడు తాను మునివరుని తోడా. మునివరుడు అంటే విశ్వామిత్రుడు. మరి గత సంచికలో మనం తెలుసుకున్నాం, అసురుల వల్ల తన యజ్ఞానికి ఆటంకం వాటిల్లుతోంది అని విశ్వామిత్రుడు అయోధ్యకి వెళ్ళి దశరథుణ్ణి అడుగుతాడు, రామచంద్రుణ్ణి నాతో పంపాలి దానవ సంహారం కోసం, నా యజ్ఞ యాగాదులన్నింటినీ కూడా దానవులు ఆటంకపరుస్తున్నారు, ఆ యజ్ఞ యాగాదులు లోక కళ్యాణాని కోసం చేస్తున్నావు కాబట్టి, దేశానికి రాజువు కాబట్టి నీ కుమారుని పంపు నువ్వు, వాళ్ళ ద్వారా ఈ దానవ సంహారం జరగాలి అని విశ్వామిత్రుడు అడగటం, దశరథుడు కాస్త మనసులో బాధపడి ముక్కు పచ్చలారని పిల్లలు కదా, ఊన షోడశ వర్షుడట రాముడు, అప్పటికి ఇంకా 16 ఏళ్ల వాడు కూడా కాదు, అంత చిన్నవాడు స్వామి, వాడికి ఈ యుద్ధంలోని నీతులు దానవ సంహారంలోని మెలకువలు అవన్నీ తెలియవు కదా, నేను 9 సంవత్సరాల నుంచి దీనిలో తల పండిన వాడిని కదా, నన్ను తీసుకెళ్ళండి నేను వస్తాను అని చెప్పినా కూడా విశ్వామిత్రుడు కాదు అని, రాముడే కావాలి అంటే అప్పుడు వశిష్ఠుల వారు దశరథునికి మంచి మాటలు చెప్పి రాముడి పంపు ఇది ఒక చరిత్ర కానుంది అని చెప్పిన తరువాత దశరథుడు విడవలేక రాముణ్ణి విశ్వామిత్రుని వెంట పంపడం, లక్ష్మణుడు ఎప్పుడూ కూడా రామానుజుడు, శేషావతారం కదా, శేషుడు ఎప్పుడూ విష్ణువును వదిలి ఉండడు, అనేక రకాలుగా విష్ణువుకు తన సేవలు అందించేటువంటి శేషు, ఆదిశేషువు అవతారమైనటువంటి లక్ష్మణుడు కూడా రాములు వారితో పాటి వెంట వెళ్ళి విశ్వామిత్రుడు చెప్పినటువంటి దాన సంహారంలో అన్నయ్యతో పాటు పాల్గొన్నాడనమాట. అలా వెళ్తున్న క్రమంలో గత సంచికలో చెప్పుకున్నట్టు విశ్వామిత్రుడు నేర్పిన బల అతిబల అన్నటువంటి విద్యల ఆధారంగా దానవ సంహారం తర్వాత మునివరుడు విశ్వామిత్రుడు రాజర్షి వాళ్ళని జనకుని కొలువులోకి తీసుకెళ్తాడు. జనకుని కొలువులో జనకుని శివధనుస్సును గురించి అడగటం, ఈ శివధనుస్సు దేవరాతునికి, మా వంశస్థుడైనటువంటి దేవరాతునికి సాక్షాత్తు శివుడే ప్రదానం చేశాడు, అందువల్ల ఇది చాలా పవిత్రమైనది, దీన్ని ఎక్కుపట్టేటువంటి ధీమంతునికే నా కుమార్తెను అయోనిజ అయినటువంటి సీతమ్మని ఇచ్చి వివాహం చేస్తాను అని జనకుడు చెప్పిన మీదట మునివరుని ఆజ్ఞతో రాముడు అతి అవలీలగా ఆ ధనుస్సును ఎక్కుపెట్టడం ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి గాథని ఈ కీర్తనలో చెప్పటం జరిగింది. హరువిల్లును విరిచినటువంటి రాముణ్ణి చూసినటువంటి జనకుడు సంతోషించి, శివధనువును విరిచినటువంటి రామచంద్రుడే నా కుమార్తె అయోనిజ భూమిజాత అయినటువంటి సీతకి తగిన వరుడు అనుకుని చక్కగా కళ్యాణం చేసేటువంటి గడియను నిర్ణయించి దశరథునికి అంటే రామచంద్రుల తండ్రికి అయోధ్యకి ఈ కబురు పంపటం, పీటలో పలను సింగారించి చాటనం పేరు. 3వ చరణంలో ఈ కథ వస్తుంది. పీట లోపల అంటే నగరంలో అంతటా సింగారించి దండోరా వేయించాట జనకుడు, సీతమ్మ వారి వివాహ మహోత్సవము రామచంద్రుల వారితో జరగనుంది అని చాటింపు వేయించాడు మహారాజు కదా, అందరికి ప్రజలందరికీ తెలియాలి అని చాటింపు వేస్తే జనకుడు దశరథునికి కూడా మాటలంపినాడు. మాటలంపడం ఎంత చక్కటి ప్రయోగం కదా తెలుగులో, మాటలంపడం అంటే సందేశాన్ని పంపాడనమాట దశరథునికి, ఇట్లాగా మీ అబ్బాయి అయినటువంటి రామచంద్రుడు శివధనువుని ఎక్కుపెట్టాడు, నా నియమం ప్రకారంగా శివధనువును ఎక్కుపెట్టిన వారికే నా కుమార్తెని వివాహం చేస్తానని నేను ఒక నిర్ణయం చేసుకున్నాను కాబట్టి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి వివాహం చేయదలుచుకున్నాను, మీరు ఫలానా సమయానికి తప్పకుండా మిథిలకు చేరుకోవాలి అన్నటువంటి సందేశాన్ని జనకుడు దశరథునికి పంపాడని, ఆ తర్వాత రాముని కనవి రామచంద్రుని
మగసిరి కనవే ధగధగమిరిసిటి తరుణి మణిసర మూల సొగసైన కళ్యాణ స్వర్ణ మంటపమున. చక్కగా అలంకరించినటువంటి స్వర్ణ మంటపంలో ఓరకంట ఇలాగా రాముడు ఊన షోడశ వర్షుడు కదా రాముడు. ఓరకంట ఇప్పటి కాలంలో మనం భార్యాభర్తలు కావాలి అని అనుకున్న వాళ్ళు ముందు నుంచే షాపింగులు చేసుకోవడం, ఇద్దరు చాటింగులు చేసుకోవడం, ఇద్దరు కలిసిమెలిసి తిరగటం అన్నటువంటి అధునాతన కాలంలో మనం ఉన్నాం కదా. ఇప్పుడు మనకి దృశ్యాలన్నీ కనపడవు, కానీ అప్పుడు ఊన షోడశ వర్షుడైనటువంటి రాముడు అతని కంటే చిన్న సీతమ్మ. అలాగా వారిద్దరికీ వివాహం జరుగుతుంటే అప్పటిదాకా సీతని ప్రత్యక్షంగా చూడలేదు రాముడు. అందువల్ల ఆ వివాహ కళ్యాణ మండపంలో కూర్చున్నటువంటి సీతను చూడాలి అన్నటువంటి ఆతృతతో ఓరకంట అలాగ చూస్తున్నట. రామచంద్రులు వారు ఓరకంట చూస్తుంటే అమ్మవారేమో సీతమ్మవారు తల వంచుకుని బుద్ధిగా కూర్చున్నటువంటి దృశ్యాన్ని మన సంప్రదాయ కీర్తనకారుడు ఎంతో చక్కగా అలతి అలతి మాటల్లో ఆవిష్కరింపచేసినటువంటి తీరు అద్భుతం కదా. ఆ ఓరకంటను చూసేటువంటి రాముడు మనలందరినీ రక్షించుకాక సగము మూసిన నోరకంటను నాతి సీతను పెళ్ళియాడాడు అని జానకి సఖి ఆమెకి జరిగిపోయినటువంటి గాథను వివరిస్తూ ఉందన్నమాట. చాలా చక్కటి దృశ్యం కదా. నూనూగు మీసాల యవ్వనంలో సంపూర్ణ కళలతో చల్లగా వెలుగుతున్నటువంటి రామచంద్రుల వారు మనలందరినీ రక్షించుగాక అని ఈ కీర్తనలో చక్కగా సంప్రదాయ కవి వర్ణించాడు. మరి సీతా కళ్యాణ ఘట్టంలో జనకుడు ఇయం సీతా మమ సుత సహధర్మచరీతవ ప్రతిచ్ఛానాం భద్రంతే పాణిగృహిణీశ్చ పాణినా. ఈ సీత అనేటువంటి నా కూతురిని సహధర్మచారిణిగా నువ్వు స్వీకరించు రామచంద్ర అని సకల స్వర్ణాభరణ అలంకృతురాలైనటువంటి సీత చేతిని రామచంద్రుల వారి చేతిలో ఉంచి ఆవిడని స్వీకరించు అన్నటువంటి అద్భుత ఘట్టాన్ని ఈ చక్కటి సంప్రదాయ కీర్తనలో వర్ణించారు. ఈ ఘట్టాన్ని తెలుగు కావ్యాలు అన్నింటిలో కూడా తెలుగు పెళ్ళిలాగా వర్ణించడం జరిగింది. ఎందుకంటే తెలుగు సంప్రదాయంలో పెళ్ళి అనగానే రకరకాల రకరకాల సంప్రదాయాలు మనం కొనసాగిస్తూ ఉంటాం కదా. తెలుగు పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు ఇరువురు తలంబ్రాలు పోసుకునేటువంటి పద్ధతి చాలా చాలా అందరి కవుల దృష్టిని ఆకర్షించిందనమాట. తాళిబొట్టు కట్టడం, తలంబ్రాలు వేయటం, అలాంటి దృశ్యాలన్నీ కూడా సంప్రదాయ కీర్తనలో అత్యద్భుతంగా ఆవిష్కరించారు. స్త్రీల రామాయణ పాటల్లో కూడా ఈ సీతా కళ్యాణ ఘట్టాన్ని అత్యద్భుతంగా వర్ణించడం జరిగింది. నలుగులు పెట్టడం, జలకాలాటలు, పట్టు చీరలు, కొప్పుల వయ్యారాలు, పువ్వుల అలంకారాలు, వజ్ర వైఢూర్య ఖచ్చిత ఆభరణాలు ఇవన్నీ కూడా పెళ్లి పీటల మీద కూర్చున్నటువంటి వధూవరుల నేపథ్యంలో అందరినీ వర్ణించటం, వాళ్ళిద్దరూ వధూవరులిద్దరూ సీతారాములిద్దరు కూడా ఒకరినొకరు అలాగా దొంగగా ఒకరికొకరు తెలియకుండా వీక్షించుకోవటము, మరి మంగళ సూత్రధారణ వేళ రామచంద్రుడి కరస్పర్శ వల్ల సీత శరీరం పులకించిపోయిందట. ఎంత చక్కగా పులకించిపోయింది అంటే ఆమె కల్పవృక్షకారుడైనటువంటి జ్ఞానపీఠ కవి మన విశ్వనాథ సత్యనారాయణ గారు ఆవిడ నుదుటిలో చెమట పట్టిందట. ఆ తలంబ్రాలు పోసినటువంటి ఆ శిరోభాగంలో ఆ చెమటలో రెండు ముత్యపు బిందువుల్లాగా ఒక రెండు అక్షతలు అలా ఆగిపోయి ఆ చెమటతో తడిసి ముత్యాల్లాగా ప్రకాశిస్తూ ఉన్నాయట. ఆ ముత్యాల్లాగా ప్రకాశించేటువంటి ఆ రెండు అక్షతలు చాలా ఆకర్షణీయంగా అనిపించాయట రామచంద్రుల వారికి. ఆ రెండు అక్షతలను మనము రాబోయే కథకు జోడించుకుంటే లవకుశులుగా మనం ఊహించుకుని ఆనందపడవచ్చు. అంతేకాకుండా పుట్టపర్తి వారి జనప్రియ రామాయణంలో కూడా ఎయిదుకును కనుచూపులే ఇంద్రనీలాలు నవ్వులే తెలి ముత్యములు లే
పెదవి కాంతులే తొగరు రత్నాలు అంటారు పుట్టపర్తి వారు. కనుచూపులే ఇంద్రనీలాలట. అంతేకాకుండా నవ్వులు తెలి ముత్యాల్లాగా అనిపిస్తున్నాయి, పెదవి కాంతులు తొగరు రత్నాల్లాగా ప్రకాశిస్తున్నాయి. అంతేకాకుండా సీత పాపిటలోన చిరు చెముట పూసినది తుడువరే నెయ్యం బుచెలులు, రాముడే తుడుచులే మలకేల శ్రమలు అని కిలకిల నవ్వుకున్నారట. చూడండి చూడండి, మన సీత నుదుట అలా అలా చెమట బిందులు కనిపిస్తున్నాయి, అవన్నీ తుడవండి అని పక్కనున్నవారంటే మనకెందుకిక, మంగళసూత్ర ధారణ అయిపోయింది కదా, రాముడే చూసుకుంటాళ్లే అని అందరు కిలకిల నవ్వుతున్నారట, సకులందరు కూడా. ఇలాగా పుట్టపర్తి వారు జనప్రియ రామాయణంలో సీతా కళ్యాణ ఘట్టాన్ని ఎంతో హృదయంగా వర్ణించారు. ఇలాంటి అందమైన దృశ్యాన్ని మన మనసుల్లో ఆవిష్కరింపచేసినటువంటి సంప్రదాయ కీర్తన కవులు కావచ్చు, అటు కావ్యకర్తలు కూడా ఎంతో హృదయంగా వర్ణించినటువంటి ఈ అందమైన రచనతో ఇవాల్టి కార్యక్రమంలో మనం సీతారామ కళ్యాణ ఘట్టాన్ని స్మరించుకున్నాం కదా. మరి రేపటి కార్యక్రమంలో రామాయణ క్రమంలో మరో సంకీర్తనం మన తలుచుకుందాం. స్వస్తి.